రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొల్లుగీత కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్ అఫిషియో పెంపుదల చేస్తూ ప్రభుత్వం జీవ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమం సినిమాటోగ్రఫీ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో గీత కార్మికులు విఎస్ఎం కళాశాల నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని నవరత్నాల పథకాల ద్వారా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని కొనియాడారు. చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అలాగే చాలా మందికి ఇల్లు లేవు ఇళ్ళ పట్టాలు లేవు అది సుదీర్ఘ కోరిక అది కూడా తీరుస్తున్నారు కానీ ఒకటి ఉందన్న ఎవరైనా గీత వృత్తిలో తను గీత గీసుకునే సమయంలో చెట్టు ఎక్కుతాడన్న కింద పావులు ఉంటాయి తేళ్ళు ఉంటాయి జడ్లు ఉంటాయి పదల్లో ఎక్కుతాడు బాగు చేసుకోవాలనే స్పృహ కూడా ఉండదు కష్టమే నమ్ముకున్నాడు కాబట్టి చెట్టు ఎక్కుతాడు పైన కూడా సేమ్ ఉంటాయి తాడేలు పావులు ఉంటాయి జడ్లు ఉంటాయి తేళ్ళు ఉంటాయి ఆ సందర్భంలో మోగి జారినా ఎక్కిన తర్వాత వానపడి చెట్టు జారినా మరణించేటువంటి వారి కుటుంబాలు అనాథలైపోతున్నారు ఆ పిల్లలకి సరైనటువంటి జీవనం లేదు దాన్ని మాకు కల్పించమని అడిగాం అడిగినప్పుడు ఏంటన్నారని అడిగారు దేశం అంతా కూడా నేనే మీ మంత్రిని ఎక్సైజ్ మంత్రి గారు ఉన్నా బీసీ సంక్షేమానికి మంత్రిగా ఉంటే దేశం అంతా స్టడీ చేశాను మనకి తమిళనాడులో దేశం అంటే భారతదేశం అంతా కలిపి 850,000 తాళ్ళు 8 కోట్ల సారీ భారతదేశం అంతా కలిపి 8,50,000 తాళ్ళు ఉన్నాయి తమిళనాడు రాష్ట్రంలో 5,20,00,000 తాళ్ళు ఉన్నాయి కానీ అక్కడ కూడా 1,00,000 రూపాయలే ఇన్సూరెన్స్ ఉంది తేడెక్కిన వాడికి మీ అందరికీ తెలుసు 10,000లో మొదలైంది 20,000కి వచ్చింది 2,00,000 తాగింది కానీ జగన్ గారు ఇవాళ బీమా తీసుకోవడం వల్ల 5,00,000 రూపాయలు అందరికీ అందింది 2,00,000 నుంచి 5,00,000 చేశాడు కానన్నా దానితో ఈ కుటుంబాలు స్థిరత్వం ఉండదు చనిపోయిన తర్వాత పిల్లలు అనాథలైపోతున్నారు అని అంటే ఏమిటని అడిగారు ప్రభుత్వం నుంచి 5,00,000 ఎక్స్ప్రెస్ దేశంలో ఎక్కడా లేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది దేశంలో ఎక్కడా లేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 5,00,000 రూపాయలు ఎక్స్ప్రెస్ తీసుకున్నాడు చెట్టు మీది పడి ఇక లేవలేని స్థితి ఉంటే అతనికి 5,00,000 ఇచ్చేటువంటి పరిస్థితి దాన్ని కూడా నేను అడిగాను అన్న 5,00,000 చాలదు దాన్ని కూడా పని చేయండి చెట్టు మీద పడ్డవాడు పడి లేవలేని వాడు మరణించిన వాడు సమానం చేయడం కోసం ప్రయత్నం చేయాల మీ అందరి ఆశీస్సులతో అది కూడా జరుగుతుంది నిత్యం 3 సార్లు మృత్యుముఖం అంటే చావు దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చి ఇంటిలో భార్య వల్లగట్టిన ప్రతిసారి భగవంతుని ప్రార్థిస్తే జీవనం గడుపుతున్నటువంటి అత్యంత కష్టమైన వృత్తి గీత కార్మిక వృత్తి అటువంటి గీత కార్మిక వృత్తిలో ఉన్నవారికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను శాసనసభకు వెళ్ళిన మొదటి రోజునే అధ్యక్ష నేను ఒక గీత కార్మిక కుటుంబంలో పుట్టిన సెంటిమెంట్ కులొస్తుందని రొమ్ము సరిచి చెప్పినారు ఎవరికో సర్లేదు కదా అటువంటి పరిస్థితుల్లో ఈ గీత కార్మిక వృత్తిలో చెట్టుబాజీలు ఉన్నారు గౌడలు ఉన్నారు శ్రీశైలు ఉన్నారు యాతలు ఉన్నారు ఈడుగులు ఉన్నారు అందరూ ఉన్నారు గౌడ చెట్టుబాజ శ్రీశైల యాత కాకుండా కొంతమంది ఎస్సీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు కొంతమంది ఎస్టీలు ఉన్నారు ఏదైనా కూడా ఈ వృత్తిని ఎంచుకున్న వాడి జీవితం వాడెక్కిన వాడు చెట్టు ఎక్కిన వాడు తిరిగి వస్తాడో లేదనేటువంటి నాణ్యుడు ఉంది ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పారు అయ్యా మీ తండ్రి గారు ముఖ్యమంత్రి అవడం వల్ల కేవలం కళ్ళు తీసుకునేటువంటి కుటుంబంలో పుట్టి
చదువుకు దూరంగా సమాజం చేత చిన్నగా చూడబడుతున్నటువంటి ఈ కులాల్లో మా పిల్లలు డాక్టర్లు అవడానికి కారకుడు మీ తండ్రి ఇంజనీర్లు అవడానికి కారకుడు మీ తండ్రి పదవ తరగతి చదివితే కష్టమనుకునేటువంటి రోజుల్లో డిగ్రీలు చదివి ఉద్యోగాలు చేయడానికి కారకుడు మీ తండ్రి గారు చేసినటువంటి ఉపకారాన్ని ఈ బిడ్డలు ఎప్పుడూ మరవు రెండోది మనకు ఆరోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక కార్డు ఇచ్చాడు 50 ఏళ్ళకి పెన్షన్ అంటే నిత్యం కష్టాన్ని నమ్ముకునే కీళ్ళు కాళ్ళు అరిగిపోతాయి 50 ఏళ్ళు దాటితే వీడు కష్టపడలేడు అది 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి 2,500 రూపాయలు ఇవాళ నడుస్తున్నటువంటి అంతేకాకుండా మన పిల్లల కోసం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పుట్టబోయే పిల్లవాడి నుంచి పుట్టిన పిల్లవాడి గోరుమద్దు నుంచి పుట్టబోయే పిల్లవాడికి అప్పు సంపూర్ణ ఆహార పోషణ నుంచి పుట్టిన పిల్లవాడికి గోరుమద్దు నుంచి బడికి వెళితే అమ్మఒడి మీ ఆవిడ డబ్బుల కోసం బాధపడక్కర్లేదు సంవత్సరానికి 15,000 అమ్మఒడి వస్తుంది 45 ఏళ్ళు దాటినటువంటి ఆ మహిళకి చేరుత వస్తుంది ఈ నియోజకవర్గంలో నేను చూశాను 5,000 మంది ఈత వృత్తిలో ఉన్నటువంటి కుటుంబానికి చేరుత వచ్చింది 18,750 75,000 రూపాయలు 4 సంవత్సరాలు వచ్చినటువంటి పరిస్థితి